హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన బ్లాగ్ ఎర్ర చట్నీ లేదా ఉల్లి చట్నీ, దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది ఎక్కువగా మనకి బండ్లల్లో, రోడ్ సైడ్ ఉండే బండ్లల్లో, చిన్న చిన్న హోటల్స్లో దొరుకుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి దీన్ని. దేంట్లోకైనా బాగుంటుందండి, ఏ టిఫిన్స్లోకైనా బాగుంటుంది. దీన్ని ఒకసారి ట్రై చేయండి మా కొలతలతో. ఉల్లిపాయ చట్నీ లేదా ఎర్రకారం, దీనికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి ఒక 20 తీసుకున్నాను నేను. వీటిని ముందుగా నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. ఇలా నీళ్ళల్లో నానబెట్టడం వల్ల కలర్ బాగా వస్తుంది చట్నీకి. ఉప్పు, కొంచెం చక్కెర ఒక హాఫ్ స్పూన్, చింతపండు కొంచెం, ఇంత నానేసుకున్నాను. ఇది నానబెట్టుకోండి, మెత్తగా మెదుతుంది. ఉల్లిపాయలు పెద్ద సైజువి 3 తీసుకున్నాను. ముందుగా ఇవి నానబెట్టండి. నానాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం మిక్సీకి వేసుకుందాం. ఉల్లిపాయలు, ఎండుమిర్చి, చింతపండు, ఉప్పు అన్నీ కలిపి మిక్సీకి వేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనకి బయట బండ్ల మీద దొరుకుతుంది కదా ఉల్లికారం అంటారు దీన్ని, కొంతమంది ఎర్ర చట్నీ అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసుకోండి. దోశల్లోకి, ఇడ్లీల్లోకి, వడల్లోకి, అన్నిట్లోకి బాగుంటుంది. చూడండి, ముందుగా మనం ఎర్రగడ్డలను కట్ చేసుకొని మిక్సీలో వేసుకుందాం. నానబెట్టుకున్నాం కదా ఎండుమిర్చి, వీటిని కూడా యాడ్ చేద్దాం. నీళ్ళు కూడా వేసేద్దాం, మెదకాలి కదా. చింతపండు, ఉప్పు, చక్కెర యాడ్ చేద్దాం. షుగర్ హాఫ్ స్పూన్. షుగర్ వేయడం వల్ల ఈ పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఉప్పు తగినంత. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకుందాం. కొంచెం నీళ్ళు ఎక్కువైనాయి, నేను పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ మిక్సీకి వేసుకున్నాక యాడ్ చేద్దాం. చూడండి, ఇలా మరీ పేస్ట్ కాకుండా కొంచెం ముక్కలు లైట్గా సన్నగా కచాపచాగా నూరుకోండి. అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. మనం దీనికి పోపు పెట్టుకుందాం. ముందుగా ఒక బాండ్లీ తీసుకొని ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. నేను అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఆవాలు, జీలకర్ర, శనగబాయలు ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ, ఎల్జీ ఇంగువ యూస్ చేస్తున్నాను. నేను అన్నిట్లోకి ఇంగువ యూస్ చేస్తాను. ఇంగువ చాలా మంచిదండి. ఇప్పట్లో అందరికీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువగా ఉంటుంది కదా, అది బాగా తగ్గుతుంది. ట్రై చేయండి, అన్నిట్లోకి ఇంగువ వాడండి. చూడండి, ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది. దీన్ని మనం చట్నీలో వేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం పోపు మిక్స్ చేద్దాం. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇలాగా రెడీ చేసి పెట్టుకోండి. దీన్ని మనం ఇడ్లీలోకి, దోశల్లోకి, వడల్లోకి, అన్నిట్లోకి, బోండాకి, అన్నిటికీ తినచ్చు. చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.